ఇండియా నుండి అమెరికాకి వచ్చి దాదాపు లెవెన్ మంత్స్ అవుతుంది లెవెన్ మంత్స్ తర్వాత ఫస్ట్ టైం నేను మా రూమ్స్ అందరం కలిసి ఇండియా వెళ్తున్నాం అమెరికాకి వచ్చేటప్పుడు ఎలా అయితే కలిసి వచ్చామో మళ్ళీ ఇండియాకి అదే జోష్ తో కలిసి వెళ్తున్నాం లేట్ చేసే కొద్ది ఫ్లైట్ రేట్స్ పెరుగుతాయని ముందుగానే దూరదృష్టితో జులై టెన్త్ షికాగో నుండి చెన్నై కి ట్వంటీ టూ చెన్నై నుండి షికగోకి మొత్తం ట్వల్వ్ హండ్రెడ్ డాలర్స్ కి ఎయిర్ ఫ్రాన్స్ రౌండ్ ట్రిప్ ఫ్లైట్ బుక్ చేసుకున్నాం అమెరికాని వదిలి వేరే దేశానికి వెళ్తున్నప్పుడు కంపల్సరీగా మీ యూనివర్సిటీ నుండి ట్రావెల్ ఐట్వంటి తీసుకుని క్యారీ చేయాలి ట్రావెల్ కి నార్మల్ ఐటువంటి ఒకటే డిఫరెన్స్ ఉంటుంది నార్మల్ ఐట్వంటీ లో ఫార్మ్ ఇష్యూ రీజన్ దగ్గర ఇనిషియల్ అటెండెన్స్ అని ఉంటుంది అదే ట్రావెల్ ఐ ట్వంటీ లో ఫార్మ్ ఇష్యూ రీజన్ దగ్గర కంటిన్యూడ్ అటెండెన్స్ ట్రావెల్ అని మెన్షన్ చేసి ఉంటుంది అదొక్కటే డిఫరెన్స్ మిగతాదంతా సేమ్ టు సేమ్ ఇక ఇండియాకి రెండు వారాల్లో వెళ్తున్నాం అనంగా నేను మా రూమ్మేట్స్ అందరం కూడా షాపింగ్ చేద్దామని మా కార్ లో ఉమహా సిటీకి అయితే బయలుదేరాము మేముండే ప్లేస్ నుండి ఉమాహాకి వెళ్లడానికి రెండు గంటల సమయం పడుతుంది దాదాపు వన్ ఇయర్ తర్వాత ఇండియాకి వెళ్తున్నామని సంతోషంతో మన ఇంట్లో ఉన్న చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అలాగే మన బంధువుల నుండి ఇంటి చుట్టుపక్కల ఉన్న నైబర్స్ వరకు వాళ్ళకి ఏవో ఒకటి తీసుకెళ్లాలనే తాపత్రాయంతో ఉమాహా సిటీలో ఉన్న స్టోర్స్ మీద దండయాత్ర చేయడానికి బయలుదేరాము అలా దండయాత్రలో భాగంగా సిటీలో ఫస్ట్ కాస్కో వెళ్ళాము కాస్కోలో ప్రతి ఐటమ్ కూడా హోల్సేల్ ప్రైస్ కి వస్తుంది ఇక్కడ షాపింగ్ చేయాలంటే ఖచ్చితంగా కాస్కో మెంబర్షిప్ కార్డ్ ఉండాలి ఇప్పుడు మేము కాస్కోకి వచ్చిన మెయిన్ పర్పస్ బెంగే పెయిన్ రిలీఫ్ ఆయింట్మెంట్స్ కోసం బెంగే ఆయింట్మెంట్ అనేది జాయింట్ పెయిన్స్ మీద పవర్ఫుల్ గా వర్క్ అయింది మన ఇంట్లో జాయింట్ పెయిన్స్ తో ఇబ్బంది పడుతున్న పెద్దవాళ్ళకి ఈ ఆయింట్మెంట్ తీసుకెళ్లి ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అమెరికా నుండి ఇండియాకు వచ్చే ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ పేరెంట్స్ కోసం ఈ బెంగే రిలీఫ్ తీసుకెళ్తారు సో మేము కూడా బెంగే ఆయింట్మెంట్లు ఇండియాకి తీసుకెళ్తున్నాం రీసెంట్ గా ఇండియా ఫారిన్ కంట్రీస్ కి రైస్ ఎక్స్పోర్ట్ బ్యాన్ చేసిన విషయం మీ అందరికి తెలిసిందే ఇలా జరుగుతుందని ముందుగానే మాకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింటే తర్వాత రోజైన మళ్ళీ ఒమహాకి వచ్చి కనీసం కనీసం ఒక పది రైస్ బ్యాగులు కార్ లో వేసుకుని ఇంటికి తీసుకెళ్లే వాళ్ళం మా ఇంట్లో గ్రాసరీస్ అయిపోయే ప్రతిసారి కాస్కోకి షాపింగ్ కి వచ్చినప్పుడు మళ్ళీ మళ్ళీ రాకుండా పది రైస్ బ్యాగులు ఒకేసారి తీసుకెళ్లే వాళ్ళం ఇప్పుడు మాకు అదే ప్లస్ అయింది మా ఇంట్లో పది రైస్ బ్యాగుల్లో ఆరు రైస్ బ్యాగులు పోను ఇంకా నాలుగు రైస్ బ్యాగులు మిగిలి ఉన్నాయి ఇక యుఎస్ కి వచ్చాక వాటితో సరిపెట్టుకోవాల్సిందే ఇక కాస్కోలో సక్సెస్ఫుల్ గా బెంగేల్ షాపింగ్ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ టార్గెట్ స్టోర్ కి అయితే వచ్చాము మన ఇంట్లో పిల్లలకి బొమ్మలు కొందామని టార్గెట్ స్టోర్ లో టాయ్స్ అన్ని ఉంటాయని తెలిసిన వాళ్ళు చెప్తే ఇక్కడికి వచ్చాము టార్గెట్ స్టోర్ లో ఇక్కడ లేని బొమ్మంటూ ఏం లేదు మన మోడర్న్ పిల్లలకి తగ్గట్టు స్టార్ వార్స్ మార్వెల్ బ్యాట్ మ్యాన్ మొదలగు ఏ టు జెడ్ బొమ్మలు ఇక్కడ ఉన్నాయి ఈ బేబ్లెడ్ స్పిన్నర్ చూసేసరికి ఒక్కసారిగా ైల్డ్హుడ్ డేస్ గుర్తొచ్చాయి మనోళ్ళు ఒకేసారి ఇన్ని బొమ్మలు చూసేసరికి ఏ బొమ్మ కొనాలో అర్థం కాక పడుతున్నారు ఎందుకంటే ఇక్కడ ప్రతి కొను నన్ను కొను అనేలాగా ఆకర్షిస్తున్నాయి యుఎస్ఏ నుండి ఇండియాకి వెళ్ళే వాళ్ళు పిల్లలకి బొమ్మలు కొనాలనుకుంటే టార్గెట్ స్టోర్ లో అన్ని ఉంటాయి వచ్చి కొనేయండి ఇక టార్గెట్ స్టోర్ లో బొమ్మల షాపింగ్ కంప్లీట్ చేసుకొని నేరుగా రాస్ ఫర్ లెస్ కి వచ్చాము రాస్ డ్రెస్ ఫర్ లెస్ లో రీజనబుల్ ప్రైసెస్కి అన్నీ దొరుకుతాయి అనేసరికి మన ఇంట్లో ఉన్న అమ్మకి అక్కలకి చెల్లెలకి హ్యాండ్ బ్యాగ్స్ చూద్దామని ఈ స్టోర్కి రావడం జరిగింది నిజంగానే ఇక్కడ రీజనబుల్ ప్రైసెస్కి వెరైటీ ఆఫ్ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి గర్ల్ఫ్రెండ్గా మనం లేడీస్కి సెలెక్ట్ చేసేటప్పుడు ఆచితూచి చూసుకొని మరీ సెలెక్ట్ చేయాలి ఎందుకంటే వాళ్ళకి ఒక పట్టాన ఏవి నచ్చవు కాబట్టి కొంచెం టైం పట్టినా సరే వాళ్ళ కోసం మంచి హ్యాండ్ బ్యాగ్సే కొనాలి అనుకున్నాం ఎవరికి అమ్మాయికి చిన్న బాబా ఇదే ఇది మేలు ఇంకే అమ్మాయిలు అంటే ఇక ఆ విధంగా రాస్ డ్రెస్ ఫర్ లెస్ లో మా హ్యాండ్ బ్యాగ్స్ షాపింగ్ అయితే కంప్లీట్ అయింది రాస్ ఫర్ లాస్ ఇక నెక్స్ట్ నేరుగా శామ్స్ క్లబ్ స్టోర్ కి అయితే వచ్చాము శామ్స్ క్లబ్ స్టోర్ కూడా సేమ్ కాస్కో లాగనే హోల్సేల్ రీటైల్ స్టోర్ అనమాట ఇక్కడ కూడా కాస్కో లాగే షాపింగ్ చేయాలంటే మెంబర్షిప్ కార్డు ఉండాలి అమెరికా నుండి ఇండియా వస్తున్నప్పుడు మనం ఏం తెచ్చినా తేకపోయినా చాక్లెట్లు మాత్రం కంపల్సరీగా తేవాల్సిందే సో మేమందరం కూడా శామ్స్ క్లబ్ లో బోల్డ్ అని చాక్లెట్ ప్యాకెట్లు బల్క్ గా తీసుకున్నాం అమెరికా నుండి ఇండియాకి వెళ్లే వాళ్ళు శామ్స్ క్లబ్ స్టోర్ లో కావచ్చు లేదా కాస్కో స్టోర్ లో కావచ్చు బల్క్ గా బోల్డ్ అనే చాక్లెట్ ప్యాకెట్లు కొని ఇండియాకి తీసుకెళ్తారు ఇక శామ్స్ క్లబ్ లో చాక్లెట్ షాపింగ్ కంప్లీట్ చేసుకుని నేరుగా ఆపిల్ స్టోర్ కి అయితే రావడం జరిగింది ఇండియాతో కంపేర్ చేస్తే అమెరికాలో ఆపిల్ ప్రొడక్ట్స్ ప్రైస్ చాలా తక్కువ అనమాట మనం ఇండియాకి వస్తున్నప్పుడు ముఖ్యంగా ఫ్రెండ్స్ అందరూ కూడా యాపిల్ ప్రొడక్ట్స్ ఏవో ఒకటి తీసుకొని రమ్మంటారు సో వాళ్ళందరి కోసం ఐఫోన్ ఫోర్టీన్ ప్రో మ్యాక్స్ కొందామని ఈ ఆపిల్ స్టోర్ కి రావడం జరిగింది ఇది వచ్చేసి అఫీషియల్ యాపిల్ స్టోర్ అనమాట ఇక్కడ ఓన్లీ యాపిల్ ప్రొడక్ట్స్ మాత్రమే ఉంటాయి మన ఇండియాలో చూసుకుంటే అఫీషియల్ యాపిల్ స్టోర్ ఓన్లీ ముంబై సిటీలో మాత్రమే ఉంది అమెరికా అనేది ఐఫోన్ ఫ్రెండ్లీ కంట్రీ అనమాట ఇక్కడ ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరి చేతిలో ఐఫోన్ కామన్ గా ఉంటుంది మన ఇండియాలో ఆండ్రాయిడ్ ఫోన్స్ ఎలా అయితే అధికంగా వాడతారో ఇక్కడ వీళ్ళు ఐఫోన్స్ ఆ విధంగా వాడతారు ఈవెన్ వీళ్ళు పేమెంట్స్ చేయడానికి కూడా యాపిల్ పే వాడతారు ఒకసారి మనం ఆపిల్ ప్రొడక్ట్స్ వాడటం స్టార్ట్ చేస్తే ఇక మళ్ళీ ఆండ్రాయిడ్ కి స్విచ్ అవడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అంతలా ఎడిక్ట్ అవుతాం దాని యూసర్ ఇంటర్ఫేస్ కి దాని పర్ఫార్మెన్స్ కి ఇక ఆపిల్ స్టోర్ లో ఇండియా కె మా ఐఫోన్ షాపింగ్ అయితే కంప్లీట్ అయింది తర్వాత నేరుగా లింట్ చాక్లెట్ స్టోర్ కి అయితే వచ్చాము లింట్ అనేది స్విట్జర్లాండ్ బేస్డ్ చాక్లెట్ కంపెనీ అనమాట లింట్ చాక్లెట్స్ వరల్డ్ వైడ్ గా ఎంతో ఫేమస్ ముఖ్యంగా యుఎస్ఏ నుండి ఇండియాకి వెళ్లే వాళ్ళు ఈ చాక్లెట్స్ ని తెగ తీసుకెళ్తుంటారు ఈ స్టోర్ లో మనకి వెరైటీ ఆఫ్ చాక్లెట్ ఫ్లేవర్స్ ఉంటాయి స్టోర్ లోకి ఎంటర్ అయ్యాక వీళ్ళు మనకి బాస్కెట్ అయితే ఇస్తారు ఈ బాస్కెట్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ ఫిఫ్టీ డాలర్స్ ఉంటుంది ఇక్కడ ప్రతి చాక్లెట్ ని డెమోగా టేస్ట్ చేసి మనకి నచ్చిన చాక్లెట్ ఫ్లేవర్స్ అన్ని కూడా రాండమ్ గా వేరుకొని ఈ బాస్కెట్ నిండా నింపుకోవచ్చు ఈ చాక్లెట్స్ చాలా టేస్టీగా ఉంటాయి అండ్ నోట్ లో పెట్టుకుంటే వెన్న కరిగినట్టు కరిగిపోతాయి అండ్ ఆల్సో ఈ చాక్లెట్స్ కూల్ ప్లేసెస్ లోనే ఉంచాలి పొరపాటున హీట్ తగిలినా లేక ఎక్కువసేపు బయట పెట్టినా ఇట్టే కరిగిపోతాయి ఇక లింటి స్టోర్ లో మా చాక్లెట్ షాపింగ్ అయితే కంప్లీట్ అయింది అలాగే ఇంతటితో మా యుఎస్ఏ టు ఇండియా షాపింగ్ కూడా కంప్లీట్ చేసుకున్నాం ఇక ఇండియాకి వెళ్లే ముందు రోజు మా నలుగురు రూమ్మేట్స్ లో ఇద్దరం అనగా నేను వినయ్ అండ్ మా నైబర్ ఫ్రెండ్స్ కలిసి రెంటల్ కార్ పిక్అప్ చేసుకోవడానికి మళ్ళీ ఒమా సిటీ అయితే బయలుదేరాము యాక్చువల్లీ మా ఫ్లైట్ వచ్చేసి షికాగోలో మేముండేది సౌత్ స్టేట్ లో వెర్మిలియన్ లో వెర్మిలియన్ నుండి షికాగోకి వెళ్ళడానికి వెళ్లడానికి మేము నలుగురం ఫ్రీగా కూర్చునే విధంగా అలాగే నలుగురి లగేజ్ సరిపోయే విధంగా త్రీ మంత్స్ ముందే ఆన్లైన్ లో మినీ వ్యాన్ టైప్ రెంటల్ కార్ ని ప్రీ బుక్ చేసుకోవడం జరిగింది సో ఇప్పుడు మేము బుక్ చేసుకున్న ఆ రెంటల్ కార్ తెచ్చుకోవడానికి మళ్ళీ ఒమహా సిటీకి అయితే వచ్చాము మేమైతే ఏవిస్ రెంటల్ కార్ కంపెనీ నుండి కార్ అయితే బుక్ చేసాము ఇప్పుడు కార్ పికప్ చేసుకోవడానికి వీళ్ళ ఆఫీస్ కి అయితే వచ్చాము అలా లోపలికి వెళ్లబోతున్నాం మనోడు డోర్ ఓపెన్ చేయబోతున్నాడు కానీ డోర్ అయితే ఓపెన్ అవ్వట్లేదు ఏంటబ్బా అని చూస్తే ఆఫీస్ క్లోజ్డ్ అనమాట మాకైతే ఒక్కసారిగా ఫ్యూజ్ ఎగిరాయి సండే రోజు వీళ్ళ ఆఫీస్ టెన్ నుంచి టూ వరకే అంట కానీ గూగుల్ మ్యాప్స్ లో వీళ్ళ ఆఫీస్ సండే రోజు ఓపెన్ అనే చూపిస్తుంది ఇక అక్కడ దెబ్బ అయిపోయాం యాక్చువల్లీ మా కార్ పికప్ టైం వచ్చి వన్ పిఎం కి కానీ మేము రావడమే టూ ట్వంటీ కి వచ్చాము ఇక ఏం చేయాలో తెలియక డోర్ మీద కస్టమర్ కేర్ నంబర్ ఉంటే దానికి ట్రై చేస్తున్నాం మాకు నెక్స్ట్ డే అనగా మండే ఈవినింగ్ ఫైవ్ పిఎం కి షికాగోలో ఫ్లైట్ అనమాట ఈ రోజు ఇక్కడ కార్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మా ప్లేస్ నుండి బయలుదేరి వీలైనంత త్వరగా షికాగోలో ఉండాలి అనుకున్నాం కానీ ఇప్పుడు చూసుకుంటే కస్టమర్ కేర్ నెంబర్ నుండి కూడా మాకు ఎలాంటి రెస్పాన్స్ లేదు ఇక వీళ్ళకి ఉమాహాలో ఇది కాకుండా ఇంకేమైనా ఆఫీసెస్ ఉన్నాయా అని గూగుల్లో చూస్తే ఒమహా ఎయిర్పోర్ట్ లో వీళ్ళది ఇంకో ఆఫీస్ షోపన్ లో ఉన్నట్టు చూపించటంతో ఒక్కసారిగా పోయిన ప్రయాణం తిరిగి వచ్చింది ఇక నేరుగా ఉమాహా ఎయిర్పోర్ట్ కి అయితే బయలుదేరాము ఏవిస్ కార్ రెంటల్ కంపెనీ అనేది అక్రాస్ యుఎస్ఏ మొత్తం మీద మల్టిపుల్ లొకేషన్స్ లో ఉంది సో కార్ పికప్ లొకేషన్ తో సంబంధం లేకుండా మనం కార్ డ్రాప్ ఆఫ్ డిఫరెంట్ లొకేషన్ లో చేయొచ్చు ఈ విధంగా మేము కార్ ఒమహాలో తీసుకొని షికాగో ఎయిర్పోర్ట్ లో ఉన్న వీళ్ళ ఆఫీస్ లో కార్ చేసి మా పార్టీకి మేము ఫ్లైట్ ఎక్కేస్తాం సో ఇప్పుడు మేము ఉమహా ఎయిర్పోర్ట్ కి అయితే వచ్చాము ఈ ఎయిర్పోర్ట్ పెద్దది కావడంతో మాకు ఆఫీస్ ఎగ్జాక్ట్ గా ఎక్కడుందో అర్థం కావట్లేదు మేము ఎయిర్పోర్ట్ కి వచ్చే ఎంట్రన్స్ లో ఏవిస్ బోర్డ్ ని దూరంలో చూసాం ఇక అదే వీళ్ళ ఆఫీస్ అనుకోని మళ్ళీ వెనక్కి వెళ్లి వెతుక్కుంటూ ఆ బోర్డు ఉన్న ప్లేస్ కి అయితే వచ్చాము అక్కడ ఉన్న ఒక పెద్ద మనిషిని అడిగితే ఇది ఏవిస్ ఆఫీస్ కాదు ఇది వాళ్ళ కార్ సర్వీస్ సెంటర్ అన్నాడు వాళ్ళ ఆఫీస్ వచ్చేసి ఎయిర్పోర్ట్ లోపల ఉంటుంది అక్కడ ఎవరినైనా అడగండి డైరెక్షన్స్ చెప్తారు అనడంతో ఇక ఎయిర్పోర్ట్ కి వెళ్లి అక్కడ లోపల ఉన్న వాళ్ళని డైరెక్షన్స్ అడిగి ఫైనల్ గా ఏవిస్ రెంటల్ కార్ ఆఫీస్ ఉన్న ఫ్లోర్ అయితే వచ్చాము రాగానే డ్రైవర్ లైసెన్స్ అడిగాడు ఇచ్చాము హమ్ అయ్యా ఇక పేమెంట్ చేసేసి కార్ తీసుకొని వెళ్ళిపోతున్నాం అనుకున్న టైంలో వీళ్ళైతే పెద్ద బాంబు వేల్చారు సారీ సార్ మేము మినీ వ్యాన్ టైప్ కార్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ ప్లస్ ఏజ్ ఉన్న వాళ్ళకే ఇస్తాం ట్వంటీ ఫైవ్ బిలో ఉన్న ఏజ్ వాళ్ళు ఈ కార్ కి ఎలిజిబుల్ కాదని చెప్పాడు కావాలంటే మీ బుకింగ్ హోల్డ్ చేస్తాను మీ ఫ్రెండ్స్ ఎవరైనా ట్వంటీ ఫైవ్ అబో ఏజ్ తో డ్రైవర్ లైసెన్స్ ఉన్న వాళ్ళు ఇక్కడికి స్వయంగా వస్తే వాళ్ళ పేరు మీద మినీ వ్యాన్ టైప్ కార్ అయితే ఇస్తా అన్నాడు మాతో పాటు వచ్చిన నైబర్ ఫ్రెండ్స్ మా కార్ లోనే ఉండిపోయారు వాళ్ళకి ఫోన్ చేసి అడిగితే మాకు అసలు డ్రైవింగ్ లైసెన్సే లేదన్నారు ఇక్కడ ఏవీస్ తో పాటు వేరే రెంటల్ కార్ ఆఫీసెస్ కూడా ఉన్నాయి ఇక్కడ ఏ రెంటల్ కార్ వాళ్ళని అడిగినా మా దగ్గర కార్స్ లేవు అన్ని కూడా ఆల్రెడీ బుక్ అయిపోయాయని చెప్తున్నారు ఈ రకంగా మనకి రెంటల్ కార్ కావాలంటే ముందుగానే అడ్వాన్స్ గా బుక్ చేసుకుంటే గానీ ఇప్పటికిప్పుడు రెంటల్ కార్ దొరకాలంటే కష్టం ఇక ఆలస్యం చేస్తే ఏపీ లో బుక్ చేసుకున్న మినీ వ్యాన్ రెంటల్ కార్ కూడా పోతుందని ఇక చేసేదే మీ లేక ట్వంటీ ఫైవ్ ప్లస్ ఏజ్ తో డ్రైవర్ లైసెన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని మా ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసి అడుగుతున్నాం విచిత్రం ఏంటంటే సంఖలో పిల్లిని పెట్టుకుని ఊరంతా వెతికినట్టు మా నలుగురు రూమ్మేట్స్ కి డ్రైవింగ్ లైసెన్స్ ఉండి అందులో చందుకి మొన్నటి బర్త్డే ఏజ్ వచ్చిందని తెలియక మేము ఊరందరిని అడుగుతున్నాం ఇక మా రూమ్మెట్ అయిన చందు ఫ్రెండ్ కార్ తీసుకుని వెంటనే ఉమాహాకి అయితే బయలుదేరాడు మేమైతే మార్నింగ్ నుంచి ఏమి తినకపోవడంతో చందు వచ్చే లోపు ఏమైనా తిందామని మెక్డానల్డ్స్ కి వచ్చాము మార్నింగ్ నుంచి ఈ రెంటల్ కార్ కోసం అటు ఇటు తిరిగి తిరిగి ఎండ వల్ల బాగా డీహైడ్రేట్ అయిపోయాం మెక్డానల్డ్స్ లో చికెన్ శాండ్విచ్ ఫ్రెంచ్ ఫ్రైస్ తో పాటు కూల్ డ్రింక్ తాగేసి మళ్ళీ నేరుగా ఉమ్హా ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోయాం ఇక ఎయిర్పోర్ట్ పార్కింగ్ లో మనోడి రాక కోసం కార్ లో వైట్ చేస్తుండగా ఆ లెవెల్ ఎంట్రీ ఇచ్చాడు మనోడికి జరిగినంత ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఏవిస్ ఆఫీస్ కి వెళ్లి డ్రైవింగ్ లైసెన్స్ చూపించి వాళ్ళ అగ్రిమెంట్ మీద సైన్ చేసి పేమెంట్ చేసిన తర్వాత ఏవిస్ వాళ్ళ రెంటల్ కార్స్ ఉన్న పార్కింగ్ లాట్ లో మా వ్యాన్ టైప్ రెంటల్ కార్ తీసుకెళ్ళడానికి వచ్చాం ఇదే అనమాట మేము షికాగోకి వెళ్ళడానికి వెళ్లడానికి రెంటల్ కి తీసుకున్న మినీవాన్ కార్ మొత్తానికైతే సాధించాము ఈ కార్ మేము అనుకున్న దానికంటే చాలా పెద్దగా అండ్ స్పేషియస్ గా ఉంది ఒమహాలోనే మాకు ఈవినింగ్ సిక్స్ అయిపోవడంతో నెక్స్ట్ డే మార్నింగ్ వీలైనంత త్వరగా షికాగోకి బయలుదేరాలి కాబట్టి మాకు టైం తక్కువ ఉండడంతో ఒమహా నుండి రెంటల్ కార్ తో పాటు వచ్చిన కారులో వచ్చినట్టే తిరిగి వెర్మిలియన్ కి వెళ్ళిపోయాం ఇక ఒమ్హా నుండి ఇంటికి వచ్చాక మేము లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని ఫ్రెష్ అయ్యి తినేసి నెక్స్ట్ డే మార్నింగ్ త్రీ ఏఎం కి లగేజ్ అంతా కిందకి దించుకొని కారు లోడ్ చేసి వెర్మిలియన్ నుండి షికాగోకి అయితే బయలుదేరాము వెర్మిలియన్ నుండి షికాగోకి వెళ్ళడానికి ఎయిట్ అవర్స్ టైం పడుతుంది మా ఫ్లైట్ వచ్చేసి షికాగోలో ఈవినింగ్ ఫైవ్ పిఎం కి ఫ్లైట్ ఇక్కే ముందు ఎయిర్పోర్ట్లో ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ కట్రా ఉంటుంది కాబట్టి అట్లీస్ట్ టూ అవర్స్ ముందేనా ఎయిర్పోర్ట్లో ఉండాలి వెర్మిలియన్లో మార్నింగ్ మూడింటికి బయలుదేరి షికాగోకి వచ్చేసరికి మధ్యాహ్నం పన్నెండు అయింది అమెరికాలో న్యూయార్క్ సిటీ తర్వాత అత్యధికంగా ఇండియన్స్ ఉండే ఊరు షికాగో అనమాట దాదాపు ఎనిమిది గంటల పాటు ఏం తినకుండా ట్రావెల్ చేయడంతో బాగా ఆకలిగా ఉండేసరికి షికాగోలో ఉన్న అన్నపూర్ణ ఇండియన్ రెస్టారెంట్ లో బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాం అమెరికాలో ఆల్మోస్ట్ ప్రతి సిటీలో ఇలా ఇండియన్ రెస్టారెంట్స్ ఉంటాయి జర్నీ చేసేటప్పుడు నాన్ వెజ్ తిని పొట్టపాడు చేసుకోవటం ఎందుకని ఈ వెజిటేరియన్ రెస్టారెంట్ లో సమోసా అండ్ ఆనియన్ దోశ తినేసి నేరుగా షికాగో ఎయిర్పోర్ట్ కి వచ్చాము ఇక లగేజ్ అంతా కిందకి దించుకొని ఈ రెంటల్ కార్ ని ఏవిస్ వాళ్ళకి రిటర్న్ ఇచ్చేసి ఎయిర్పోర్ట్ లోపలికి ఎంటర్ అయ్యాము ఎయిర్పోర్ట్ లో మనం ఫ్లైట్ ముందు ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి బ్యాగేజ్ డ్రాప్ ఆఫ్ అనమాట ఎయిర్పోర్ట్ లో ప్రతి ఎయిర్లైన్స్ లైన్స్ వాళ్ళవి ఇలా బ్యాగేజ్ డ్రాప్ ఆఫ్ కౌంటర్స్ ఉంటాయి మా ఫ్లైట్ ఎయిర్ ఫ్రాన్స్ కాబట్టి మేము ఎయిర్ ఫ్రాన్స్ బ్యాగేజ్ డ్రాప్ ఆఫ్ కౌంటర్ లైన్ లోకి వెళ్ళి నుంచున్నాం ప్రతి ఫ్లైట్ అనేది పర్ పర్సన్ కి రెండు చెక్న్ బ్యాగులు ఒక క్యాబిన్ బ్యాగు అండ్ బ్యాక్ ప్యాక్ ఎలా చేస్తుంది ఈ కౌంటర్స్ దగ్గర మన దగ్గర ఉన్న రెండు చెకిన్ బ్యాగులు హ్యాండ్ ఓవర్ చేస్తే వీళ్ళు మనకి బోర్డింగ్ పాస్ అయితే ఇస్తారు సో అప్పుడు మన దగ్గర ఓన్లీ క్యాబిన్ బ్యాగ్ అండ్ బ్యాక్ ప్యాక్ మాత్రమే ఉంటాయి వాటిని మనతో పాటు ఫ్లైట్ లో క్యారీ చేయొచ్చు అండ్ వన్స్ మేము చెన్నై లో ల్యాండ్ అయ్యాక మా చెక్కిన్ బ్యాగ్స్ మాకు తిరిగి వస్తాయి ఇక ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ లో సెకండ్ స్టెప్ టీఎస్ఎస్ సెక్యూరిటీ చెకింగ్ అండ్ స్క్రీనింగ్ అనమాట ఈ స్టెప్ లో మన క్యాబిన్ బ్యాగ్ అండ్ బ్యాక్ ప్యాక్ తో పాటు అందులో ఉన్న ఎలక్ట్రో ఐటమ్స్ తీసి స్క్రీనింగ్ బెల్ట్ మీద స్కానింగ్ కి పెట్టాలి అప్పుడు స్క్రీన్ లో సెక్యూరిటీ వాళ్ళకి మన బ్యాగ్ లో ఏ ఐటమ్స్ ఉన్నాయో క్రిస్టల్ క్లియర్ గా కనిపిస్తాయి ఇన్ కేస్ రెస్ట్రిక్టెడ్ ఐటమ్స్ ఉన్నాయంటే తీసి పక్కన పడేస్తారు దానికంటే ముందు మన పాస్పోర్ట్ తో పాటు మనకి ఇచ్చిన బోర్డింగ్ పాస్ ని హ్యాండిగా పట్టుకుని లైన్ లో ఉండాలి అప్పుడు టీఎస్ఏ సెక్యూరిటీ ఆఫీసర్ మన పాస్పోర్ట్ అండ్ బోర్డింగ్ పాస్ ని చెక్ చేసి మనల్ని స్క్రీనింగ్ కి పంపిస్తాడు మీరు బ్యాగేజ్ డ్రాప్ ఆఫ్ దగ్గర చూసిన టీఎస్ఏ స్క్రీనింగ్ దగ్గర చూసినా జనాలు కుప్పలు కుప్పలుగా ఉన్నారు సో ఎప్పుడైనా మన ఫ్లైట్ టైమింగ్ కి అట్లీస్ట్ టూ అవర్స్ ముందైనా ఎయిర్పోర్ట్ లో ఉండాలి అప్పుడే మనం త్వరగా ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోగలం ఇక ఇంతటితో మా ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని మాకు తెలిసిన వాళ్ళకి మందు బాటిల్స్ కొందామని డ్యూటీ ఫ్రీ స్టోర్ కి అయితే వచ్చాము డ్యూటీ ఫ్రీ స్టోర్ అనేది ప్రతి ఎయిర్పోర్ట్ లో ఉంటుంది ఇక్కడ ఏ ఐటమ్ కొన్నా గానీ ట్యాక్స్ అండ్ కస్టమ్స్ డ్యూటీ చార్జెస్ అయితే పడవు బయట స్టోర్స్ తో కంపేర్ చేస్తే డ్యూటీ ఫ్రీలో కొనడం ద్వారా మనం చాలా మనీ సేవ్ చేసుకోవచ్చు కాకపోతే ఇది ఓన్లీ ఫ్లైట్ లో ట్రావెల్ చేసే వాళ్ళకి మాత్రమే ఇక్కడ ఏం కొనాలన్నా మన బోర్డింగ్ పాస్ అండ్ పాస్పోర్ట్ అడుగుతారు ఇక డ్యూటీ ఫ్రీలో షాపింగ్ చేసుకొని నేరుగా మా ఫ్లైట్ నా గేట్ దగ్గరికి వచ్చేసాం ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యే థర్టీ మినిట్స్ ముందు మనల్ని ఫ్లైట్ లోపలికి ఎలా చేస్తారు మేము షికాగో నుండి చెన్నైకి వెళ్ళాలంటే వెళ్లాలంటే డైరెక్ట్ ఫ్లైట్ అయితే ఉండదు కనెక్టెడ్ ఫ్లైట్స్ ఉంటాయి ఇప్పుడు మేము షికాగో నుండి ప్యారిస్ కి ఈ ఫ్లైట్ లో వెళ్తున్నాం వన్స్ ప్యారిస్ కి వెళ్ళాక అక్కడ నుంచి చెన్నై వెళ్ళడానికి ఇంకో ఫ్లైట్ మారాలి ఈ విధంగా యుఎస్ఏ నుండి ఇండియాకి డైరెక్ట్ ఫ్లైట్ కాకుండా ఇలా కనెక్టెడ్ ఫ్లైట్స్ ఉంటాయి ఇక షికాగో నుండి ప్యారిస్ అయితే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది షికాగో నుండి ప్యారిస్ కి వెళ్ళడానికి సెవెన్ అవర్స్ టైం పడుతుంది ఈ సెవెన్ అవర్స్ ఫ్లైట్ జర్నీ లో కాలక్షేపం చేయడానికి ప్రతి ఒక్కరి ముందు ఇలా టీవీ స్క్రీన్ ఉంటుంది ఫ్లైట్ లో మనకి ఒక పిల్లో కప్పుకోవడానికి బ్లాంకెట్ అలాగే టీవీ లో సినిమాలు చూడడానికి హెడ్ ఫోన్స్ ఇస్తారు ఈ టీవీ స్క్రీన్ లో ఏదైనా మూవీ చూద్దామంటే అన్ని ఇంగ్లీష్ సినిమాలే కనిపిస్తున్నాయి తెలుగు సినిమా ఒకటి లేదు ఇక బాహుబలి సినిమా హిందీలో ఉంటే చూద్దామని అలా స్టార్ట్ చేశానో లేదో అంతలో ఫుడ్ వచ్చేసింది నాకైతే వీళ్ళు తినడానికి సాంబార్ రైస్ గ్రీన్ సాలడ్ ఫ్రూట్ కప్ అండ్ తాగడానికి స్మాల్ కప్ లో వాటర్ ఇచ్చారు మనం ఆన్లైన్ లో ఫ్లైట్ బుక్ చేసేటప్పుడు మీల్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది నేనైతే హిందూ మీల్ సెలెక్ట్ చేసుకున్నాను మీకు ఇండియన్ ఫుడ్ కావాలనుకుంటే టికెట్ బుక్ చేసేటప్పుడే హిందూ మీల్ సెలెక్ట్ చేసుకోవాలి ఇన్ కేస్ సెలెక్ట్ చేసుకోలేదంటే మాత్రం ఫ్లైట్ లో అమెరికన్ ఫుడ్ పెడతారు వన్స్ ఫుడ్ తినడం అయ్యాక కాసేపాకి డ్రింక్స్ కూడా సర్వ్ చేస్తారు నేను కోక్ తాగుదామని ఆమెని పిలిచి మరీ కోక్ అడిగాను యాక్చువల్ గా నేను అలా అందరి ముందు అడగాలంటే నాకు కొంచెం సిగ్గు అని మొహమాటం బట్ వీడియో కోసం అని మీకు చూపి అనే ఉద్దేశంతో కాసేపు ఎక్స్ట్రా లాగా యాక్ట్ చేశాను ఇక ఏడు గంటల పాటు సుదీర్ఘ ప్రయాణం చేసి మొత్తానికి ప్యారిస్ లో అయితే ల్యాండ్ అయ్యాము ఇప్పుడు ప్యారిస్ లో మేము చెన్నైకి వెళ్ళడానికి ఎయిర్ ఫ్రాన్స్ వాళ్ళదే ఇంకో ఫ్లైట్ మారాలి మనం ఒక ఫ్లైట్ నుంచి ఇంకో ఫ్లైట్ కి మారడానికి లే ఓవర్ టైం అయితే ఇస్తారు మాకైతే ప్యారిస్ లో ఫ్లైట్ మారడానికి వన్ అండ్ హాఫ్ అవర్ లేవర్ టైం ఇచ్చారు ఆ వన్ అండ్ హాఫ్ అవర్ టైమ్ లో మేము టీఎస్ఏ స్క్రీనింగ్ కంప్లీట్ చేసుకుని ఎల్ ట్వంటీ సిక్స్ గేట్ దగ్గర చెన్నైకి వెళ్లేందుకు రెడీగా ఉన్న ఫ్లైట్ లోపలికైతే ఎంటర్ అయ్యాము లక్కీగా ఈ ఫ్లైట్ లో కూడా నాకు విండో సీటే వచ్చింది ఎంచక్క బయట దృశ్యాల్ని కెమెరాలో బందీ అనుకున్నాను ఇక ప్యారిస్ నుండి చెన్నై అయితే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది ప్యారిస్ నుండి చెన్నై వెళ్లడానికి టెన్ అవర్స్ టైం పడుతుంది ప్యారిస్ అనగానే మనందరికి గుర్తొచ్చేది ఈఫిల్ టవర్ దగ్గరికి వెళ్ళి చూడలేకపోయినా కనీసం ఫ్లైట్ లో ఉండేనా చూద్దామంటే అది ఎక్కడో దూరంలో ఉంది ఇక పది గంటల పాటు ప్రయాణం చేసి చెన్నై వచ్చేసరికి అర్ధరాత్రి పన్నెండు అయింది చెన్నై ఎయిర్పోర్ట్ లో దిగంగానే మనం నేరుగా ఇండియన్ ఇమిగ్రేషన్ దగ్గరికి వెళ్ళాలి అప్పుడు పలానా డేట్ లో మనం ఇండియాకి వచ్చినట్టు పాస్పోర్ట్ లో ఇలా స్టాంప్ అయితే వేస్తారు నెక్స్ట్ ఇమిగ్రేషన్ నుండి మనం బ్యాగేజ్ క్లెయిమ్ ఏరియా దగ్గరికి వెళ్ళాలి షికాగోలో మేము బ్యాగేజ్ డ్రాప్ ఆఫ్ కౌంటర్ లో చెక్ ఇన్ బ్యాగ్స్ హ్యాండ్ ఓవర్ చేసాం కదా వన్స్ మనం డెస్టినేషన్ కి రీచ్ అయ్యాక ఈ బ్యాగేజ్ క్లెయిమ్ ఏరియాకి వచ్చి మన చెక్ ఇన్ బ్యాగ్స్ అయితే కలెక్ట్ చేసుకోవాలి ఓకే గాయస్ మొత్తానికి యూఎస్ఏ నుండి ఇండియాకి సక్సెస్ఫుల్గా వచ్చేసాం సో ఇనీషియల్గా ప్రాబ్లమ్స్ ఫేస్ అయినా మొత్తానికి టయానికి చెన్నై ఎయిర్పోర్ట్కి అర్ధరాత్రి ట్వెల్వ్ థర్టీకి ల్యాండ్ అయ్యాము సో ఇప్పుడు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవాలి అందరం కూడా మళ్ళీ నెక్స్ట్ మంత్ ఆగస్ట్ ట్వంటీ ఫస్ట్ ఇదే చెన్నై ఎయిర్పోర్ట్లో మళ్ళీ యూఎస్ఏ ఫ్లైట్కి మళ్ళీ అందరం కలుసుకుంటాం సో ఈ వీడియోతో ప్రస్తుతానికి అందరికీ బాగా చెప్తున్నాను మళ్ళీ నెక్స్ట్ మంత్ ఇదే జోష్తో కలుద్దాం బాయ్ బాయ్ ఇక మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి మా పేరెంట్స్ అయితే వచ్చారు యూట్యూబ్ లో చాలా మంది యుఎస్ఏ టు ఇండియా సర్ప్రైజ్ విజిట్ వీడియోస్ అని వాళ్ళ పేరెంట్స్ కి చెప్పకుండా ఇండియాకి వచ్చి సర్ప్రైజ్ చేస్తుంటారు మేమైతే అలా ఎటువంటి సర్ప్రైజ్ విజిట్లు ప్లాన్ చేయలేదు ఫ్లైట్ టికెట్ బుక్ చేసినప్పుడే మా పేరెంట్స్ కి మేము ఇండియాకి వస్తున్నాం చెప్పాము మా ఫోర్ మెంబర్స్ కి కూడా నెల్లూరు సైడ్ కావడంతో మాకు చెన్నై ఎయిర్పోర్ట్ చాలా దగ్గర అనమాట ఇక అందరం కూడా ఎవరి ఊరికి వాళ్ళు వెళ్ళిపోయాం ఇంతటితో ఈ వీడియో అయితే సమాప్తం खत्म बाय बाय टाटा गुड बाय गया